టైం అయింది. వస్తున్నా, వెళ్దామా. ఏంటందిని కొత్త పెళ్లి కూతురివి, లక్షణంగా పట్టు చీర కట్టుకోకుండా ఈ డ్రెస్ ఏంటి? ఏ బాగాలేదా? బాగానే ఉందనుకో, కానీ మనం వెళ్లేది ఫ్యాషన్ షో కాదు, పెళ్లికి. అది మీ అక్క ఆడబడుచు పెళ్లికి. ఇలా మోడర్న్ డ్రెస్ లో వెళ్తే ఏం బాగుంటుంది? ఏవండి, మీకు విషయం చెప్తాను, కోపం రాదుగా? లేదు, చెప్పు. నాకు చీర కట్టుకోవటం రాదండి. చీర కట్టుకోవటం రాదా? మరి మన పెళ్లికి ఫస్ట్ నైట్ చీర కట్టుకున్నావుగా. అప్పుడు మా మమ్మీ కట్టింది. అమ్మ దొంగ, ఎంత పెద్ద రహస్యం దాచిపెట్టాలే. రా. తలుపు ఎందుకు మూస్తున్నారు? 10 మంది చూస్తుండగా అమ్మాయికి తాళి కడితే బాగుంటుంది, చీర కడితే బాగోదుగా. అంటే మీరు నాకు చీర కడతారా? గట్టిగా అరుకు, వెళ్ళి చీర జాకెట్ తీసుకురా. నాకు జాకెట్ కట్టుకోవడం వచ్చండి. జాకెట్ కట్టుకునే పెళ్ళాం దొరికినందుకు నాకెంత ఆనందంగా ఉందో. వెళ్ళి తీసుకురా. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే, ఇలా మడతేసి ఇంకో మడతేసి ఈ కుచ్చిట్లన్నిటిని పట్టుకొని ఇప్పుడు ఇలా దొంగ. ఓకే, అయిపోయింది అయిపోయింది. అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చాయండి. సరే కానీ రేపు వ్రతానికి కూడా పెళ్లి కొడుకు ఒక సూట్ ఏర్పాటు చేయండి. వారికి మన ఏర్పాట్లన్నీ నచ్చినట్టే ఉన్నాయి. అవునండి, వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు. రండి. యుఎస్ నుంచి పాప ఫోన్ చేస్తుందా? అందరూ కొంచెం దగ్గరగా నిల్చోండి, వీడియో తీయాలి. ఆంటీ మీరుండండి, ఆంటీ వీడియో తీయించుకుందాం. కంపోజ్ అవ్వట్లేదు, ఒక ఇద్దరు తప్పుకోండి, తర్వాత తీద్దాం. చెప్తున్నారుగా, ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలే మునిగిపోవు. వెళ్ళండి, తర్వాత తీయించుకోండి. ఏమండి, మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి. ఇంకొద్దిగా. ఓకే. అంత కొంపలే మునిగిపోయాని మధురపంతులనే కూర్చున్నారు. పెద్ద పెద్ద కోటీశ్వర్లు వాళ్ళ పన్ను మానుకుని ఈ ఫంక్షన్కి వచ్చారు. మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా? మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలగబెడుతున్నారా ఏంటి? లేవండి, తర్వాత బంతిలో తీరిగ్గా మెక్కుదురు గాని. ఇలా రావయ్యా, యాకులు తీసేయ్. ఆగండి, నీకు కొంచెమైనా మర్యాద తెలుసా? భోంచేసే వాళ్ళని ఇలా సగంలోనే లేపేస్తావా? మాకు మేవుగా ఈ పెళ్లికి రాలేదు, నువ్వు శుభలేఖిస్తేనే ఈ పెళ్లికి వచ్చావు. స్టేటస్ చూసేదానివి మమ్మల్ని ఎందుకు పిలిచావు? ఇక్కడ ఇంతమంది తింటున్నారు, మా ఆయన ఒక్కరే నీకు చీపుగా కనిపించారా? మీరు ఊరుకోండి. నా మొగుడు ఈ రోజు మామూలు మనిషే, కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్కి వస్తాడు, అప్పుడు మీరంతా మావాడేనంటూ పళ్ళీ కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు. అప్పుడు చెప్తాను మీ బాగోతం. రండి వెళ్దాం. నీకు కొంచెమైనా మేనర్స్ ఉందా? ఫ్రెండ్స్ ని భోజనానికి పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా? నాకు మేనర్స్ కాదండి, మీకు కల్చర్ తెలుసా? ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది, అర్ధరాత్రుళ్ళు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు? రేపు అమ్మాయి పెళ్లికి ఏదైనా ప్రాబ్లం వస్తే? మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు, అందుకే అలా మాట్లాడాను.